శ్రీగురుభ్యో నమః శుభం వ్యాధం. విలంబనామ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైతే విలంబనామ సంవత్సరం చెప్పాము, ఉగాది అని చెప్పాము, ముందు రాశి ఫలాల కంటే ముందు ముఖ్యమని చూసుకోవాల్సింది ఆదాయ వ్యయము, అదేవిధంగా రాజపూజ్యం అవమానము, అవి ఎలా ఉందని దాన్ని బట్టి ఆ సంవత్సరంతో నడుస్తుంది కాబట్టి అది ముందు చెప్పుకోవాలి. కాబట్టి దాని విషయానికి వచ్చినప్పుడు ఆదాయం చూస్తే 11 భాగాలు కనబడుతుంది, వ్యయం కూడా 11 భాగాలు కనిపిస్తుంది సింహరాశి వారికి. అదేవిధంగా రాజపూజ్యం 3 కనబడితే అవమానం 6 కనిపిస్తుంది. అంటే ఆదాయం కూడా ఉంటుంది, ఆదాయం ఉంటుంది, అంతే ఖర్చు కూడా కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది చెప్పడానికి, అంటే ఖర్చులు వచ్చే ఆదాయాలు రెండు సమతుల్యంగా ఉన్నాయి. కాబట్టి రాజపూజ్యం 3 అవమానం 6 దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంత అవమానం పడతారు, కాననట్లేదు. కానీ రాజపూజ్యం కూడా తోడుగా ఉంది కాబట్టి డెఫినెట్గా అది కూడా కొంత పెంచుకోవడం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన మొట్టమొదటి వ్యవహారం ఏంటంటే సూర్య ఆరాధన చేయాలి. ఓం గృణి సూర్య ఆదిత్యో, సుమనామూర్తి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. సూర్య ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరంలో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అనుకున్న స్థాయి స్టేటస్తో పాటు చక్కటి మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆదాయం ఏమి సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి ఆదాయం ఒకటి కనబడుతుంది కాబట్టి లేదు అనుకోకుండా కొంత ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సూర్య ఆరాధన చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్తారో ఇంకొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.